హే దేర్ హలో ఎవ్రీవన్ ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ టు సీ యూ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ రమేష్ ఈరోజు క్లాస్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే నేను కొన్ని సిచువేషన్స్ చెప్తాను మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే తప్ప ఇంగ్లీష్ కాన్ఫిడెంట్గా మాట్లాడలేరు నేను చెప్తే తప్ప నువ్వు ఇక్కడ నుండి వెళ్ళకు నేను మెసేజ్ చేస్తే తప్ప నువ్వు నాకు మెసేజ్ చేయకు నువ్వు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి లేకపోతే నువ్వు ఇంగ్లీష్ మాట్లాడలేవు నువ్వు త్వరగా స్టార్ట్ కావాలి లేకపోతే నువ్వు లేట్ అవుతావు ఓకే ఈ సిచ్యువేషన్స్ని మనం ఇంగ్లీష్లో చాలా సింపుల్గా ఏ విధంగా మాట్లాడాలి అనేది ఈరోజు క్లాస్లో చాలా క్లియర్గా తెలుసుకోబోతున్నాం సో క్లాస్ని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని క్లాసెస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి క్లాస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఇంగ్లీష్ నేర్పించేదాకా వదిలిపెట్టే ఉద్దేశం నాకు లేదు కాబట్టి చాలా ప్రాక్టికల్గా క్రియేటివ్గా సింపుల్గా ఇంగ్లీష్ నేర్పించే ప్రయత్నం నేను చేస్తాను ఛానల్కి సపోర్ట్ చేస్తూ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం మీరు చేయండి ఓకే లెట్స్ జంప్ ఇన్ టు ద క్లాస్ ఇక్కడ నేను గ్రామాటికల్ టెర్మినాలజీ వాడట్లే ఓకే ప్రిపోజిషన్స్ అంటామా కంజంక్షన్స్ అంటామా ఇలాంటి పదాలే నేను ఉపయోగించదలుచుకోలేదు ఎందుకంటే ద వర్డ్స్ యునో యాక్చువల్లీ ద గెట్ దెమ్ స్కేడ్ ద వర్డ్స్ గెట్ ద స్టూడెంట్స్ స్కేడ్ భయపెడుతున్నాయి అందుకే నేను ఆ వర్డ్స్ జోలికి వెళ్ళట్లేదు సింపుల్గా డైరెక్ట్గా తెలుగులోనే డిస్కస్ చేద్దాం అన్లెస్ అంటే ఒక పని జరిగితే తప్ప ఇంకొకటి జరగదు జరగకూడదు అని చెప్పడం అలా అయితే తప్ప ఇది జరగవద్దు అని చెప్పే సిచ్యువేషన్ ఇక్కడ ఆర్ఎల్స్ అంటే ఎనిమిది చేయాలి లేకపోతే అది జరగదు అని చెప్పే సిచ్యువేషన్ ఎగ్జాంపుల్స్లోకి వెళ్తే మనకి చాలా క్లియర్ పిక్చర్ వస్తుంది కాబట్టి లెట్స్ గో ఫర్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ నేను ఏమంటున్నా ఫస్ట్ సెంటెన్స్లో నేను మెసేజ్ నేను పంపిస్తే తప్ప నువ్వు నాకు మెసేజ్ చెయ్యకు అని చెప్పాలి ఇక్కడ డోంట్ సెండ్ మీ ఎ మెసేజ్ అంటే నువ్వు నాకు మెసేజ్ చెయ్యకు డోంట్ సెండ్ మీ ఎ మెసేజ్ నాకు మెసేజ్ చెయ్యకు ఓకే అన్లెస్ ఐ సెండ్ యూ నేను పంపిస్తే తప్ప అన్లెస్ ఐ సెండ్ యూ అంటే నేను మెసేజ్ పంపిస్తే తప్ప నువ్వు నాకు మెసేజ్ చేయకు అని ఓకే డోంట్ టాక్ టు మీ అన్లెస్ ఐ టాక్ టు యూ అంటే ఇవన్నీ మనం సిల్లీగా యూనో గర్ల్ ఫ్రెండ్స్తో కానీ ఇట్లాంటి కన్వర్జేషన్లో వస్తుంటాయి నేను మాట్లాడితే తప్ప నువ్వు నాతో మాట్లాడకు లేదా నువ్వు మాట్లాడితే తప్ప నేను నీతో మాట్లాడను ఐ డోంట్ టాక్ టు యూ అన్లెస్ యూ టాక్ టు మీ ఐ డోంట్ టాక్ టు యూ అంటే నేను నీతో మాట్లాడను అన్లెస్ యూ టాక్ టు మీ నువ్వు నాతో మాట్లాడితే తప్ప ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనకు జనరల్గా చాలా ఉపయోగిస్తుంటాం రైట్ అలాగే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం అది చాలా అది ఇంపార్టెంట్ అయితే తప్ప నాకు చెప్పకు ఓకే అది ఇంపార్టెంట్ అయితే తప్ప నాకు చెప్పకు చాలాసార్లు ఏం చేస్తుంటారు ఫ్రెండ్స్ అన్ని యూజ్లెస్ థింగ్స్ చెప్పడం కోసం మనం టైం వేస్ట్ చేస్తుంటారు అట్లాంటి సిచ్యువేషన్లో అది ఇంపార్టెంట్ అయితే తప్ప నాకు చెప్పకు వెల్ అట్లాంటి సిచ్యువేషన్లో డోంట్ సే ఎనీథింగ్ అన్లెస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ అయితే తప్ప నాకు ఏది చెప్పకు అనేటువంటి సిచ్యువేషన్లో ఈ విధంగా డోంట్ కాల్ మీ అన్లెస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అయితే తప్ప నాకు ఫోన్ చెయ్యకు ఓకే ఈ విధంగా వెల్ అలాగే చూసినట్టయితే కనుక మనం చాలాసార్లు చెప్తుంటాం నీకు చేయాలనిపిస్తే తప్ప నువ్వ నువ్వు చేయొద్దు అని చెప్పడానికి నువ్వు నీకు చేయాలనిపిస్తే తప్ప నువ్వు చేయొద్దు ఓకే ఏదైనా అంటే యూ హ్యావ్ టు డూ అకార్డింగ్ టు యోర్ విల్ అండ్ యోర్ విష్ నీకు నచ్చిందే నువ్వు చేయాలి అనే సిచువేషన్ ఇక్కడ ఏంటి అన్లెస్ యూ వాంట్ టు డూ నువ్వు చేయాలనుకుంటే తప్ప యు టు డూ అంటే నువ్వు చేయాలనుకుంటున్నావు రైట్ అన్లెస్ యు వాంట్ టు డూ అంటే నువ్వు చేయాలనుకుంటే తప్ప నువ్వు చెయ్యకు యు షుడ్ నాట్ డూ ఇట్ నువ్వు చెయ్యొద్దు ఓకే ఈ విధంగా అనమాట అన్లెస్ యూ వాంట్ టు గో యు షుడ్ నాట్ గో నీకు వెళ్ళాలనిపిస్తే తప్ప నువ్వు వెళ్ళకూడదు వెళ్ళకు ఓకే ఈ విధంగా అన్లెస్ యూ వాంట్ టు ఈట్ యూ షుడ్ నాట్ ఈట్ నీకు తినాలనిపిస్తే తప్ప నువ్వు తినద్దు తినకు ఇట్లా చాలా సెంటెన్సెస్ మనం ఫ్రేమ్ చేయొచ్చు ఓకే అలాగే ఇంకొక విషయం అబ్జర్వ్ చేయండి అన్లెస్ అనేది బిగినింగ్ ఆఫ్ ది సెంటెన్స్లో వస్తే కామా వస్తుంది లేకపోతే అన్లెస్ మధ్యలో వచ్చినప్పుడు కామా యూజ్ చేయాల్సిన అవసరం లేదు యాజ్ సింపుల్ యాజ్ దాట్ వెల్ ఇక్కడ అన్లెస్ ద ఫైనల్ రిజల్ట్ ఈజ్ అవుట్ ఫైనల్ రిజల్ట్ బయటికి వస్తే తప్ప వీ కెనాట్ డిసైడ్ ఆన్ హూ ఈస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఓకే టంగ్ ట్విస్టర్స్ ప్రాక్టీస్ చేయకపోతే ఇట్లాగే టంగ్ కం కంఫర్టబుల్గా ఉండదు లాంగ్వేజ్కి అందుకే మనం చాలా టంగ్ ట్విస్టర్స్ ప్రాక్టీస్ చేయాలి టు మేక్ ఇట్ కంఫర్టబుల్ టు బీ స్పీకింగ్ ఇంగ్లీష్ పర్ఫెక్ట్లీ ఓకే ఎనీవే సీ అన్లెస్ ద ఫైనల్ రిజల్ట్ ఈజ్ అవుట్ అంటే చివరి ఫలితం బయటికి వస్తే తప్ప వీ కెనాట్ సే హూ ఈజ్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరు అనేది మనం చెప్పలేం అన్లెస్ ద ఫైనల్ రిజల్ట్ ఈజ్ అవుట్ అంటే ఫైనల్ రిజల్ట్ వస్తే తప్ప నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరో మనం చెప్పలేము అనే సిచ్యువేషన్లో ఓకే ఈ విధంగా అలాగే అన్లెస్ యూ స్టార్ట్ నా ఇప్పుడు నువ్వు స్టార్ట్ అయితే తప్ప యూ వాంట్ రీచ్ యువర్ డెస్టినేషన్ ఆర్ యూ విల్ బి లేట్ ఓకే అన్లెస్ యూ స్టార్ట్ నౌ ఇప్పుడు స్టార్ట్ అయితే కానీ ఇప్పుడు స్టార్ట్ అయితే తప్ప నువ్వు లేట్ అవుతావు అంటే యూ యూవిల్ బి లేట్ ఏ విధంగా ఓకే ఆర్ యు వాంట్ ఆన్ టైమ్ అంటే నువ్వు టైంకి అక్కడికి ఉండలేవు టైంకి అక్కడికి చేరుకోలేవు అని చెప్పొచ్చు వెల్ షీ నెవర్ స్పీక్స్ అన్లెస్ స్పోకెన్ టు ఇది చాలాసార్లు మనం అబ్జర్వ్ చేస్తాం ఇక్కడ కొంతమంది వాళ్ళని మాట్లాడిస్తే కానీ మాట్లాడరు ఆమె కూడా అంతే షీ నెవర్ స్పీక్స్ అన్లెస్ స్పోకెన్ టు ఆమెని మాట్లాడిస్తే తప్ప ఆమె మాట్లాడదు షీ ఆల్వేస్ ఈ లైక్స్ టు బీ క్వైట్ ఇక్కడ అన్లెస్ స్పోకెన్ టూ అంటే అన్లెస్ ఈజ్ స్పోకెన్ టు అన్నట్టు ఇక్కడ అన్లెస్ షీ ఈజ్ స్పోకెన్ టు ఇక్కడ అంటే ఆమెని మాట్లాడిస్తే తప్ప ఆమె మాట్లాడదు ఓకే షీ నెవర్ స్పీక్స్ అన్లెస్ ఈజ్ స్పోకెన్ టు అయితే దీన్ని మనం ఇక్కడ మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేకుంటే డైరెక్ట్గా ఇట్లా కూడా చెప్పొచ్చు షీ నెవర్ స్పీక్స్ అన్లెస్ షీ సారీ అన్లెస్ స్పోకెన్ టు అంటే ఆమెను మాట్లాడిస్తే తప్ప ఆమె మాట్లాడదు ఓకే ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం అన్లెస్ని బాగా ఉపయోగించడం జరుగుతుంది సో గైస్ అన్లెస్ యూ ప్రాక్టీస్ యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అంటే మీరు ప్రాక్టీస్ చేస్తే తప్ప ఇంగ్లీష్ మాట్లాడలేరు అన్లెస్ యూ హిట్ ద బెల్ ఐకాన్ యూ కేంట్ గెట్ మై క్లాసెస్ అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే తప్ప మీరు నా క్లాసెస్ నెక్స్ట్ క్లాసెస్ నోటిఫికేషన్స్ మీరు పొందలేరు ఈ విధంగా ఓకే యు మస్ట్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ ఆర్ఎల్స్ యూ విల్ మిస్ మై క్లాసెస్ అది నెక్స్ట్ టాపిక్ అందులోకి వెళ్తున్నాం ఆర్ఎల్స్ అంటే లేకపోతే నువ్వు ఒక పని చేయాలి లేకపోతే ఇది జరగదు అని చెప్పే సిచ్యువేషన్ ఎలా చెప్తాము యు మస్ట్ స్టార్ట్ నావ్ నువ్వు ఇప్పుడే స్టార్ట్ కావాలి లేకపోతే యుల్ మిస్ ద బస్ ఆర్ యుల్ బి లేట్ ఇట్లా చెప్తావు యు మస్ట్ స్టార్ట్ నావ్ ఆర్ఎల్స్ లేకపోతే యుల్ బి లేట్ నువ్వు లేట్ అవుతావు ఇందాక చెప్పుకుంది ఏంటి నువ్వు త్వరగా స్టార్ట్ అయితే తప్ప నువ్వు లేట్ అవుతావు అని ఒక సిచ్యువేషన్ నువ్వు రీచ్ కావు అని చెప్పవచ్చు ఎనీ ఇక్కడ రీచ్ ఇది కూడా చెప్పుకోవచ్చు సి అన్లెస్ యూ స్టార్ట్ నౌ యూ ఓంట్ రీచ్ యువర్ డెస్టినేషన్ ఆన్ టైమ్ లేదా ఇన్ టైమ్ వెల్ ఇక్కడికి వచ్చినప్పుడు యూ మస్ట్ స్టార్ట్ నౌ నువ్వు ఇప్పుడే స్టార్ట్ కావాలి ఆర్ఎల్స్ యూ విల్ బి లేట్ నువ్వు లేట్ అవుతావు యూ మస్ట్ ప్రాక్టీస్ ఇంగ్లీష్ ఆర్ఎల్స్ యూ కెన్ స్పీక్ ఫ్లూయెంట్లీ అంటే మీరు ఇంగ్లీష్ బాగా ప్రాక్టీస్ చేయాలి లేకపోతే మీరు మాట్లాడలేరు కాన్ఫిడెంట్గా యు మస్ట్ ప్రాక్టీస్ స్పీకింగ్ ఇంగ్లీష్ మాట్లాడడం ప్రాక్టీస్ చేయాలి ఆర్ఎల్స్ లేకపోతే యూ కేంట్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ అండ్ కాన్ఫిడెంట్లీ అంటే మీరు ఒకవేళ అలా ప్రాక్టీస్ చేయకపోతే కాన్ఫిడెంట్గా ఫ్లూయెంట్గా మాట్లాడలేరు అని అలా మాట్లాడాలంటే యూ మస్ట్ ప్రాక్టీస్ రైట్ ఇలా చెప్తా అలాగే బైడెన్ మస్ట్ విన్ జో బైడెన్ మస్ట్ విన్ ఆర్ ఎల్స్ అమెరికా విల్ బి ఇన్ డేంజర్ జో బైడెన్ గెలవాలి ఖచ్చితంగా లేకపోతే అమెరికా ప్రమాదంలో పడిపోతుంది ఆల్మోస్ట్ ఇట్ హస్ బికమ్ ఎ డస్ట్బిన్ ఇన్ ద రిజైమ్ ఆఫ్ రెయిన్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ కారణంగా అమెరికా ఆల్రెడీ ఇట్ హెస్ బికమ్ వర్స్ వర్స్ ఓకే ఇప్పుడు జో బైడెన్ మస్ట్ విన్ ఆర్ఎల్స్ అమెరికా విల్ బి ఇన్ డేంజర్ జో బైడెన్ ఖచ్చితంగా గెలవాలి లేకపోతే అమెరికా ప్రమాదంలో పడిపోతుంది అని చెప్పడం ఓకే వెల్ లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్లీజ్ రెస్పాండ్ టు మై మెసేజెస్ ఆర్ఎల్స్ ఐ వోంట్ గో టు బెడ్ నువ్వు నా మెసేజెస్